జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేశారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతోందన్నారు. ఎస్ఆర్డీపీలో చేపట్టిన ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. నగర అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఆవిర్భావ వేడుకల్లో జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్లు పాల్గొన్నారు. అదే విధంగా కుటుంబ మేయర్ గౌరవ్ జయే భారత భాగ్య విధాతా పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ కమిషనర్ గారు, జిఎస్ లోకేష్ కుమార్ గారికి, మేయర్ గారికి బోకే అందజేయవలసిందిగా, మన సెక్రటరీ లక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారికి జాయింట్ కా తెలంగాణ ఉద్యమ నాయకులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో ఎడతెరిపి లేకుండా సాగిన మల్లిదిశ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో 14 ఏళ్ల పాటు సాగిన ఉద్యమ ఫలితం 29వ రాష్ట్రంగా అవతరించింది. ఎంతోమంది ఉద్యమకారులు పోరాటం, అమరవీరుల త్యాగఫలంతో జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం వలన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తూ వినూత పథకాల అమల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యం సహకారంతో అభివృద్ధి పనులను చేపట్టి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతున్నది. హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు గౌరవ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టి కృషి, ప్రజల భాగస్వామ్యంతో నగరం విశ్వనగరంగా ప్రసిద్ధి పొందాలని ఆశిస్తూ జై తెలంగాణ, జై హింద్.